ఢిల్లీలో ఉన్న లోకేష్ ఈ శుక్రవారం రాజమండ్రికి రాబోతున్నారు. అదే రోజు లేదా మరుసటి రోజు యువగళం పాదయాత్రను పునఃప్రారంభించబోతున్నారు. చంద్రబాబు అరెస్టు అనంతర పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో లోకేష్ వారం రోజులుగా చర్చలు జరిపారు. యువగళం పాదయాత్ర మళ్లీ పునఃప్రారంభం కాబోతోంది. చంద్రబాబు అరెస్ట్ అనంతర పరిణామాల నేపథ్యంలో లోకేష్ పాదయాత్రను నిలిపివేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో పాదయాత్ర నిలిచిపోయింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి నేరుగా చంద్రబాబును సిట్ కార్యాలయంలో, విజయవాడ కోర్టుల వద్ద, రాజమండ్రి జైలులో కూడా కలుసుకున్నారు. అనంతరం ఢిల్లీ వెళ్లారు. అక్కడ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో చంద్రబాబు స్క్వాష్ పిటిషన్, బెయిల్పై చర్చించారు. అనంతరం పార్టీ నేతలతో కూడా మూడు పర్యాయాలు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణ నిర్వహణ కోసం రాజకీయ కార్యాచరణ కమిటీని 14 మంది సభ్యులతో నియమిస్తూ ఆదివారం ప్రకటన జారీ చేశారు. ఈ ప్రకటన తర్వాత ఆయన అదే రోజు పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో వివిధ అంశాలపై చర్చించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ప్రదర్శనలు, ఆందోళనలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కేసులు పెట్టడం, అరెస్టు చేయడం వంటి అంశాలపై న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించారు. మరోవైపు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలని కూడా నేతలకు సూచించారు. ఇప్పటికే ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియ జరుగుతుండటం, ఫామ్ 7, ఫామ్ 6 లపై కూడా నియోజకవర్గాల్లో నేతలు అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు నేతలకు సూచించారు. లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తారని ప్రచారం చేస్తుండడం, సిఐడి చీఫ్ కూడా మీడియా సమావేశంలో లోకేష్ పై ఆరోపణలు చేయడం వంటి అంశాల నేపథ్యంలో లోకేష్ తాను ఏమీ భయపడబోనని ఇప్పటికే స్పష్టం చేశారు. పైగా ఏపీ ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లతో తాను నిర్వహించిన శాఖలకు ఎటువంటి సంబంధం లేదని కూడా తెలిపారు. మరోవైపు ప్రభుత్వం కావాలనే ఆరోపణలు చేస్తోందని టీడీపీ నేతలు సైతం ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే లోకేష్ తన పాదయాత్రను పునఃప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడు గ్రామం వద్ద పాదయాత్రను నిలిపివేశారు. మళ్లీ అదే ప్రాంతం నుంచి పాదయాత్రను ప్రారంభించాలని నేతల సమావేశంలో నిర్ణయించారు. ఇందుకోసం ఆయన వచ్చే శుక్రవారం నాటికి రాజమండ్రి చేరుకుని ఆ రోజు లేదా మరుసటి రోజు పాదయాత్రను ప్రారంభించాలని నిర్ణయించారు.